అందరికీ నమస్తే అండి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గత ఎన్నికలకు ఒక వన్ ఇయర్ ముందు ఆరు నెలల ముందు ఎలాగైతే కోడికత్తి కేసు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ఇంకో తొమ్మిది నెలలు పది నెలలు ఉన్నాయనగా ఇప్పుడు మళ్ళీ కోడికత్తి కేసు లైన్లోకి వచ్చేసింది ఈ కేసే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఈ నాలుగేళ్లలో ఈ కేసులో పెద్దగా పురోగతి లేదు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ కోడికత్తి దాడి జరిగిందేమో వైసీపీ అధినేత సీఎం ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో కూడా వైసీపీకి అనుకూలమైన ఉంది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బాగానే డీలింగ్స్ ఉన్నాయి వైసీపీకి బీజేపీకి బాగానే ఫ్రెండ్షిప్ ఉంది అయినా సరే ఆ కోడికత్తి కేసులో వాస్తవాలు ఏమిటి అనేది చెప్పట్ల సరే ఎన్ఐఏ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నాట్ ఖమ్మ ఆర్ ఎల్లో మీడియా మళ్ళీ చెప్తున్నా ఎన్ఐఏ అనేది జాతీయ దర్యాప్తు సంస్థ అదేదో చంద్రబాబు గారిదో లేదంటే కమ్మ వాళ్ళదో లేదంటే ఎల్లో మీడియా దర్యాప్తు సంస్థ కాదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే వైసీపీకి అంటే వైసీపీ చెప్పే అబద్ధాలు వైసీపీ చేసే అబద్ధపు ప్రచారాలు ఇది కాదు అది అబద్ధం అందులో కుట్రలేదు అని చెప్పి ప్రతి వాళ్ళు ఖమ్మం వాళ్ళని ఎల్లో వాళ్ళని అనేటం అలవాటు కాబట్టి ముందే చెప్తున్నా ఎందుకంటే ఎన్ఐఏ ఏం చెప్పింది కోడికత్తు కేసులో కుట్ర లేదు అని చెప్పింది అలాగే హర్షవర్ధన్కి సంబంధం లేదు ఈ సీను అనేవాడు కూడా ఎటువంటి కుట్ర పూరితంగా అతను ఏమీ చెయ్యలేదు హాని చేయాలని చెయ్యలేదు అని ఇందులో ఎటువంటి కుట్ర లేదు కేసును కొట్టేయచ్చు పిటిషన్ కొట్టేయచ్చు అని ఎన్ఐఏ చెప్పాల్సింది చెప్పేసింది అలాగే కోడికత్త సీను ఇచ్చిన వాంగ్ మూలం కూడా నిన్న బయటకు వచ్చింది ఆ వాంగ్ మూలంలో కూడా నాకు నేనుగానే చేశాను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనేది నా కోరిక సో అందుకే నేను చేశాను ఈ వేరే ఉద్దేశం ఏమీ లేదు ఆయన సీఎంగా చూడాలనుకున్నాను చూశాను ఆయనకు సింపతి రావాలి అని చేశానని చెప్పారు సో ఆయనే చేశారా ఎవరైనా చేయించారా అనేది మనం అందరం ఆలోచించాల్సిన మొదటి అనుమానం ఒక సాధారణ యువకుడు ఒక సాధారణ యువకుడు ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే ఒక చిన్న యువకుడు ఒక బిలో మిడిల్ క్లాస్ యువకుడు సీఎం కాబోయే వ్యక్తికి ఒక సీఎం కొడుక్కి జాతీయ స్థాయిలో పేరున్న నాయకుడికి మాస్ ఇమేజ్ పుష్కలంగా ఉన్న నాయకుడిని చంపేయాలనుకుంటాడా ఒకవేళ టీడీపీ వాళ్ళు ప్రోద్బలం ఉందా సరే అంత సాహసం చేస్తాడా సాధారణంగా ఒకసారి ఆలోచించాల్సిన అయితే సో అప్పుడు ఇవే డౌట్లు వచ్చాయి కానీ ఇప్పుడు అప్పుడు అందరూ వైసీపీ మొత్తంలో వైసీపీ మాయలో ఉన్నారు కాబట్టి ఎవరు ఈ డౌట్లు వచ్చినా డెప్త్గా వెళ్ళాలి కానీ ఇప్పుడు డెప్త్గా వెళ్ళాలి ఎందుకంటే ఎన్ఐఏనే చెప్తుంది అందులో లేదు అదంతా ఒక డ్రామా అనేటట్టు ఎన్ఐఏ తేల్చేసింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడైనా సరే మనకు మనం ప్రశ్నించుకొని సమీక్షించుకోవాలి అప్పుడు జరిగిన అంశాన్ని గుర్తు చేసుకోవాలి ఒక సాధారణ యువకుడు ఒక కాబోయే సీఎం లేదా ఒక పెద్ద స్థాయి నాయకుడిని అలా చేయగలరా ఎయిర్పోర్ట్లో ఎంత ప్రోద్బలం లేకపోతే తెర వెనుక ఎవరు లేకపోతే ఎందుకు చేస్తారు సో ఎవరో ఒకరు ఉండే ఉంటారు ఎవరో ఒకరు అతని చేత అలా చేయించే ఉంటారు అనేది పాయింట్ నెంబర్ వన్ కుట్ర లేదు టీడీపీ పాత్ర లేదు అని ఎన్ఐఏ చెప్పింది కాబట్టి ఇంకా ఎవరు ఉన్నారు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు రెండోది ఆ దాడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా హైదరాబాద్ వెళ్ళారు వెళ్ళి అక్కడే చికిత్స తీసుకున్నారు అప్పుడు దానికి చికిత్స చేసిన డాక్టర్ వైద్యుడు సాంబశివరావు గారికి సాంబశివరెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవి ఇచ్చారు ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్ ఏదో నామినేటెడ్ పదవి అయితే ఇచ్చారు ప్రజెంట్ ఆయన నామినేటెడ్ పదవిలో ఉన్నారు మరి ఆ దానిలో ఆయన పాత్ర ఏమిటి మరి ఆయన ఎందుకు అంటే ముందు నుంచి తెలుసు కాబట్టే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయనకు ఇచ్చారా లేదా దీనిలో ఆయన భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి పదవి ఇచ్చారా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఇదంతా కూడా ఆలోచించాల్సిన అంశం పైగా అతను సీను అనే వ్యక్తి ఆ దాడి చేసిన తర్వాత ఒక పదకొండు పేజీల లేఖ విడుదల చేశాడు అతని దగ్గర నుంచి ఒక పదకొండు పేజీల లేఖను అప్పుడులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ లేఖలో కొన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయి వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే దానిలో ఉన్నాయి స్థానిక పరిపాలన ఈ గ్రామ స్థాయిలో సచివాలయాల అంశాలు అలాగే ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలనేది రేషన్ డోర్ డెలివరీ చేయాలనే అంశాలు ఇవన్నీ కూడా అప్పుడు లేఖలో ఉన్నాయంట ఆ పదకొండు పేజీల లేఖలు ఇవన్నీ ఉన్నాయి సో అవే అంశాలను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నారుగా ఇంటింటికి పెన్షన్ పంచుతున్నారుగా డోర్ డెలివరీ చేస్తున్నారుగా రేషను అంటే వేరేవి కూడా చేస్తున్నారు అనుకో అది వేరే విషయం డోర్ డెలివరీలు నాకు తెలియదు ఎవరికి తెలియదు డోర్ డెలివరీ వరకు రేషన్ అనుకున్నాం కానీ ఒక ఏడు ఎనిమిది నెలల కిందట ఒక ఆయన వేరేది కూడా డోర్ డెలివరీ చేశాడు సరే దాని గురించి మనకెందుకు టాపిక్ డైవర్ట్ సో రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా గతంలో కోడికత్తి కోడికత్తేసిన పదకొండు పేజీల లేఖలో ఈ పాయింట్లన్నీ ఉన్నాయంట అంటే అతను ముందుగానే మా ప్రభుత్వం రావాలి మా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఇలా జరగాలి అని ఊహించుకొని రాసుకున్నాడా లేదంటే ఎవరైనా దాన్ని ప్రచారం కల్పించడానికి అలా రాశారా అనేది కూడా కీలకమైన పాయింట్ ఇవన్నీ కూడా ఆలోచించాలి ఖచ్చితంగా నేను పదే పదే చెప్తుంటా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి కమ్మ మీడియానో బ్లూ మీడియానో ఆరెంజ్ మీడియానో రెడ్ మీడియానో గ్రీన్ మీడియానో అవన్నీ వదిలేయండి కమ్మవాడా రెడ్డీనా కాపునా ఏంటి అనేది వదిలేయండి జరిగిన సంఘటనలను సీక్వెన్స్గా వన్ బై వన్ వన్ బై వన్ చూసుకొని ఆ సీక్వెన్స్ని గుర్తుకు తెచ్చుకొని మనకు మనం రివ్యూ చేసుకోవడమే ఉత్తమమైన మార్గం ఈ రాష్ట్రంలో అంత దౌర్భాగ్యమైన రాష్ట్రంలో మనం ఉన్నాము కాబట్టి ఏ ఒక్కరి మాట నమ్మకుండా జరిగిన అంశాలను సీక్వెన్స్గా గుర్తుకు చేసుకొని నోట్ చేసుకోవడమే మనకు మనం జ్ఞాపకం చేసుకొని మనకు మనం రివ్యూ చేసుకొని డెసిషన్ తీసుకోవడమే మంచిది థ్యాంక్ యూ